సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో 60 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి వెరీ వెరీ లిమిటెడ్ క్వశ్చన్స్ తో ఎలా తెచ్చుకోవాలి అనే వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కంప్లీట్ గా చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతది సో ఆ సగం సగం చూసి కామెంట్ చేయొద్దు కంప్లీట్ గా చూడండి కంపల్సరీ మీకు 100% ఇన్ఫర్మేషన్ దొరుకుతది సో ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ అవుతే చాలు యాన్యువల్ ఎగ్జామినేషన్ లో 12 మనకు 8 మార్క్స్ అనేది గ్యారెంటీ 8 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ అనేది అంటే 24 మార్క్స్ అనేది గ్యారెంటీగా వస్తాయి అండ్ నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఫ్యూ క్వశ్చన్స్ విచ్ ఇస్ 43 క్వశ్చన్స్ ఉన్నాయి ఓన్లీ 43 క్వశ్చన్స్ చదవండి 100% మీకు 8 క్వశ్చన్స్ అనేది గ్యారెంటీగా వస్తాయి అండ్ నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి మనకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఓన్లీ 50 ప్లస్ క్వశ్చన్స్ ఉన్నాయండి 60 కూడా దాటలేదు సో ఆ క్వశ్చన్స్ అన్ని చూడండి లెసన్ వైస్ ఇచ్చాను సో అవన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది తర్వాత మీకు ప్రిపరేషన్ కి ఇచ్చే హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇన్ దిస్ వీడియో అగైన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫర్ సెకండ్ ఇయర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎంటైర్ లెసన్స్ సో మనకున్న 16 లెసన్స్ లో కంప్లీట్ గా లెసన్ వైజ్ గా యాజ్ పర్ బ్లూ ప్రింట్ మన బ్లూ ప్రింట్ కూడా తెలుసు అందరికి సెకండ్ ఇయర్ కి తెలియకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఆ బ్లూ ప్రింట్ ఏంటో చెప్తాను ఒకసారి ఆ వీడియో చూడండి మన డిస్క్రిప్షన్ లో కాకుండా మన వీడియోలో గానీ ప్లే లిస్ట్ లో గానీ ఉంటుంది సో సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్లే లిస్ట్ ఏంటంటే మిషన్ ప్లే లిస్ట్ నేమ్ చెప్తున్నాను అండి మిషన్ 22-23 టిఎస్ అండ్ ఏపీ బిఐఈ ఎగ్జామ్ అని ఉంటది ఈ ప్లే లిస్ట్ కి అయితే మీకు అన్ని కావాల్సిన సెకండ్ ఇయర్ కావాల్సిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటది సో ఇది ఒకసారి చూడండి మీకు ఇది ఒక నుంచి మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది గ్యారంటీగా నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కంప్లీట్లీ ఆల్ లెసన్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ కూడా మనకు తెలుసు అనుకుంటే అందరం సెకండ్ ఇయర్సే కాబట్టి వీఆర్ వెల్ నోన్ అబౌట్ సెక్షన్స్ సో ఆ సెక్షన్స్ లో ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటి అని కంప్లీట్ గా చూద్దాం సో ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ కంపల్సరీ లైక్ చేయాలండి మీ లైక్స్ అనేటివి నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు అదే సో ఎందుకంటే లైక్ చేయడం ద్వారా మీకు ఈ న్యూస్ ఈ వీడియో అనేది వైరల్ అవ్వడం జరుగుతుంది సో వ్యూస్ ఎక్కువ రావడం నాకు ఫైనాన్షియల్ గా చాలా హెల్ప్ అవుతాయి సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్ సెక్షన్స్ ఏంటో చూద్దాం చూడండి ఎల్ఏక్యూస్ మనకు 3 సెక్షన్స్ ఎల్ఏక్యూస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ సెక్షన్ సి సెక్షన్ బి లో ఎస్ఏక్యూస్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ సెక్షన్ ఏ వచ్చేసరికి విఎస్ఏక్యూస్ సో కంప్లీట్ గా ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి లెసన్ వైజ్ గా ఎల్ఏక్యూస్ ఏంటి అవన్నీ ఏంటి ఇప్పుడు చూద్దాం సో చూద్దాం ఫస్ట్ మనకు ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ లెసన్స్ 3 లెసన్స్ ఉన్నాయి కదా సో వన్ ఈజ్ వేవ్స్ లెసన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ లాస్ట్ వన్ ఈజ్ న్యూక్లియర్ ఈ 3 లెసన్స్ నుంచి మనకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది సారీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అనేది చూసి వీటికి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఈ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మీకు ఫ్రమ్ మీ డైరెక్ట్లీ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా మీరు కూడా టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకోండి లేదంటే మీ దగ్గర ఉన్న గైడ్స్ కానీ లేదన్నా స్కోరర్స్ కానీ స్టార్ క్యూ మెటీరియల్స్ కానీ ఏమైనా ఉంటే కంపల్సరీ పక్కలు పెట్టుకుంటే మీరు ఈజీగా టిక్ చేసుకోవడం జరుగుతుంది ఓకే సో స్టూడెంట్స్ మళ్ళీ ఇప్పుడు మీకు ఇచ్చే క్వశ్చన్స్ అన్ని స్టార్క్స్ కూడా మెన్షన్ చేస్తాను సో మనకు వేవ్స్ అనే లెసన్ లో నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాం కాబట్టి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని టిక్ చేసుకోండి కంప్లీట్ ఆల్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ అటాచ్డ్ విత్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే తెలుసు కదా ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అండ్ స్ట్రెచర్ స్ట్రింగ్ అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది చూడండి సో ఇక్కడ డిడ్యూస్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేది ఇది చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో యూ కెన్ మేక్ ఇట్ స్టార్ ఆల్సో అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఓపెన్ పైప్ ఒకటి ఉంటుంది అండ్ సిమిలర్లీ క్లోజ్డ్ పైప్స్ ఒకటి ఉంటుంది ఈ 2 క్వశ్చన్స్ చూసుకోండి కంపల్సరీ ఈ 2 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ వన్ ఆ బీట్స్ చాలా రేర్ గా అడుగుతున్నాడు కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం చదువుతాం సో బీట్స్ కూడా చూడండి బీట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూసుకోండి మీకు ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం వాట్ ఈస్ డాప్లర్ ఎఫెక్ట్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వీ కెన్ గివ్ 2 స్టార్స్ ఆల్సో సో ఇక్కడ ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్స్ మిస్ అయిందంటే 100% మనకు వచ్చే క్వశ్చన్ డాప్లర్ క్వశ్చన్ వస్తుంది
సో ఈ డాప్లర్ క్వశ్చన్ చాలా చాలా సార్లు అడిగాడు, అబ్జర్వర్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒకసారి అండ్ నెక్స్ట్ సోర్స్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒకసారి. ఈ రెండు క్వశ్చన్స్ ఒకసారి టిక్ చేసుకోండి. ఈ సిక్స్ క్వశ్చన్స్ చదివితే 100% ఒక క్వశ్చన్ మనకు గ్యారంటీగా ఇస్తాం ఇందులో నుంచి. సో మనం సెకండ్ ఇయర్స్ అయ్యాం కాబట్టి కొన్ని ఎక్కువ క్వశ్చన్లు అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి మోస్ట్లీ ఆ ప్రాబ్లమ్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకోండి. ఈ ప్రాబ్లమ్ చాలాసార్లు అడిగాడు, స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ 0.6 meters ఈజ్ అబ్జర్వ్డ్ ఇది. ఈ క్వశ్చన్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఎక్లోజ్డ్ ఆర్గాన్ పైప్ 70 సెంటీమీటర్. ఒకవేళ పైప్స్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకో లాంగ్ ఆన్సర్, సో దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇవ్వాలి కాబట్టి ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగాడు. అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడండి, 2 ఆర్గాన్ పైప్స్ ఆఫ్ లెంత్ 65 సెంటీమీటర్ 70 సెంటీమీటర్. సో వీటి ఈ ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్స్ కూడా 100% మీకు అవైలబుల్ పెడతాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని డిస్కస్ చేసి చూద్దాం. సో ఇవన్నీ ఓవరాల్ గా వేవ్స్ అనే లెసన్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అర్థమైతుంది కదా. అండ్ నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే లెసన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే చూద్దాం. ఇది కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇందులో మనకి ఓవరాల్ గా టెక్స్ట్ బుక్ లో క్వశ్చన్స్ అనేటివి లేవు. సో మీరు అబ్జర్వ్ చేసినా గానీ ఇక్కడ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఎక్కడ వెతికినా లేవు. సో మనకున్న క్వశ్చన్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఏం చెప్తామంటే, ఒకటి కిర్చాఫ్ లా రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది. వీట్స్ అండ్ బిట్స్ అవునా, కిర్చాఫ్ లా రిలేటెడ్ బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ వీట్స్ అండ్ బిట్స్ ఉండాలి. సో అదొక క్వశ్చన్ వీట్స్ అండ్ బిట్స్. ఇది ఒకసారి మీ బుక్ లో ఉంటుంది కానీ ఇక్కడ క్వశ్చన్స్ అంటూ ఏముండవు. అండ్ నెక్స్ట్ ఇంకా నుంచి వచ్చేది పొటెన్షియోమీటర్ కంపేర్ ఆఫ్ ఈఎంఎఫ్. పొటెన్షియోమీటర్ క్వశ్చన్ ఏంటి అంటే కంపేర్ ఆఫ్ ఈఎంఎఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, టూ సెల్స్ యొక్క కంపారిజన్ ఒకటి. ఇది సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, సేమ్ పొటెన్షియోమీటరే కానీ పొటెన్షియోమీటర్ లోనే ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ క్వశ్చన్ చూసుకోండి, ఇక్కడ రాశాను, ఇక్కడ లేవు బుక్స్ లో. సో ఒకసారి చూసుకోండి, ఫైండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ క్వశ్చన్ ఉంటుంది. సో ఇది ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి, 100% మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఉంది అంటే అటెంప్ట్ చేస్తాము. సో వేవ్స్ లో చాలా ఈజీగా ఉంటాయి కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి కొంచెం డిఫికల్టీ అనిపిస్తాయి. కాబట్టి వేవ్స్ లెసన్ అస్సలు అవాయిడ్ చేయొద్దు. చాలా క్వశ్చన్స్ ఉన్నా సరే కానీ డెఫినెట్లీ యూ హ్యావ్ టు బి రీడ్ ఇట్ దట్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఈజీలీ వీ విల్ గెట్ ద స్కోర్. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మనకి ఓవరాల్ గా దీనికి రిలేటెడ్ అడిగితే మాత్రం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, చాలా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, డోంట్ వరీ. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనము మీకు ఓవరాల్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద మీకు ఒక వీడియో చేస్తాను, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూక్లియర్ లెసన్ నుంచి, ఇది కూడా అందరికి తెలిసిందే. ఈ న్యూక్లియర్ లెసన్ లో ఏముంటాయి ఏంది అనేది మనం చూద్దాం, ఒక్కసారి చూద్దాం. సో ఫ్రమ్ న్యూక్లియర్ లెసన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే మనకు తెలిసిందే, న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ క్వశ్చన్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఇందులో నుంచి ఈ రేడియో యాక్టివిటీ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగాడు. వీటికి ఆన్సర్స్ కూడా చేశాను మీకు, ఇప్పుడు చెప్పే లెసన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాను, షార్ట్ గా చేశాను. ఆ షార్ట్ నోట్స్ ఉన్న ఆన్సర్స్ ఒకసారి మీరు కావాలంటే మన వీడియోస్ సంబంధించిన వీడియోస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, లేదంటే మన ప్లేలిస్ట్ లోకి వెళ్ళి కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తే సెకండ్ ప్రియారిటీ ఈ రేడియో యాక్టివిటీకి ఇవ్వచ్చు, థర్డ్ ప్రియారిటీ బైండింగ్ ఎనర్జీ క్వశ్చన్ కి ఇవ్వచ్చు. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి, 100% ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది. సో ఇవన్నీ మనకు ఓవరాల్ గా ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూక్లియర్ లెసన్ నుంచి. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వెరీ లిమిటెడ్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఆ ఫస్ట్ లెసన్ లోనేమో 6 క్వశ్చన్స్, అంటే ఇక్కడ రాస్తున్న చూడండి, ఫస్ట్ లెసన్ లోనేమో 6 క్వశ్చన్స్, ఎలక్ట్రిసిటీ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 3 క్వశ్చన్స్, న్యూక్లియర్ లెసన్ నుంచి 3 క్వశ్చన్స్. ఓవరాల్ ఎన్ని అవుతున్నాయండి, ఎల్ఏక్యూస్ 9 and 12 క్వశ్చన్స్ అవుతుంది. 12 క్వశ్చన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది మనము. ఫస్ట్ ఇయర్ లో తక్కువ నేర్చుకుంటాం కానీ సెకండ్ ఇయర్ లో ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 12 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు 3 ఎల్ఏక్యూస్ అనేటివి గ్యారంటీగా వస్తాయి. ఓవరాల్ గా 12 ఎల్ఏక్యూస్ నేను ఇంకా సజెస్ట్ చేసేటివి. 100% ఇందులో నుంచి మనకు మిస్ అయ్యే ఛాన్స్ అనేది లేదు, ఐఎమ్ గ్యారంటీ అబౌట్ ఇట్. ఓకేనా, సో ఈ క్వశ్చన్స్ అన్ని సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం సెక్షన్ బి అంటే 4 మార్క్స్ సెక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఈ 4 మార్క్స్ సెక్షన్స్ లో లెసన్ వైజ్ గా బ్లూ ప్రింట్ ఉంది మీ దగ్గర, సో ఆ బ్లూ ప్రింట్ పక్కన పెట్టుకుని చూసుకోండి. ఆ లెసన్ వైజ్ గా క్వశ్చన్స్ అనేటివి టిక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్న లెసన్ ఏంటి అంటే రే ఆప్టిక్స్. ఈ రే ఆప్టిక్స్ అనే లెసన్ లో ఫస్ట్ సెక్షన్ బి క్వశ్చన్స్ చూద్దాం. సెక్షన్ బి లో 4 మార్క్స్ క్వశ్చన్స్ కదా. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ పర్ ప్రీవియస్ ఇయర్స్ లో అడిగిన క్వశ్చన్స్ బేస్ చేసుకుని చెప్తున్నా కాబట్టి ఆ క్వశ్చన్ చూడండి. డిఫైన్ క్రిటికల్ యాంగిల్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నేను చెప్పే క్వశ్చన్స్ ఏవి మీరు మిస్ చేయొద్దు, లేదంటే
మీకు ఫుల్ మార్క్స్ రావడం కష్టం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ ఒకటి, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఒకటి, నెక్స్ట్ వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్ ఒకటి, అండ్ నెక్స్ట్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ మైక్రోస్కోప్ క్వశ్చన్ ఒకటి. అండ్ ఆఫ్ దట్ ఈ ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకోండి, గ్యారంటీగా మనకు ఒక క్వశ్చన్ అనేది రే ఆప్టిక్స్ లెసన్ లో నుంచి వస్తుంది. సో ఇందులో నుంచి ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఏమన్నా ఉందా అంటే ప్రాబ్లమ్స్ ఏం అడగడు, టూ మార్క్స్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ అడిగితే అడుగుతాడు. సో అది టూ మార్క్స్ సెక్షన్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఆ తర్వాత మనకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ వేవ్ ఆప్టిక్స్ నుంచి అడుగుతాడు, ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్. సో వేవ్ ఆప్టిక్స్ లో ఓన్లీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఆ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కి సంబంధించినవి చూద్దాం. సో నా దగ్గర ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, కానీ ఆ పీడిఎఫ్ ఇస్తే ఏంటి అంటే అందులో కొన్ని క్వశ్చన్స్ మిస్ అయ్యాయి కాబట్టి మీకు ఆ పీడిఎఫ్ ఇవ్వలేకపోతున్నాను. అందుకే మీకు టెక్స్ట్ బుక్ లోనే డైరెక్ట్ గా మీకు చెప్తే మీకు ఒక అర్థమవుతుంది అని చెప్పేసి టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం ట్రై చేస్తున్నాను. సో టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ అన్ని చూద్దాం. నెక్స్ట్ చూడండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేవ్ ఆప్టిక్స్ అనే లెసన్ లోంచి డిస్కస్ చేస్తున్నాం. సో వేవ్ ఆప్టిక్స్ లో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్ప్లెయిన్ డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ లైట్. ఇది చాలా సార్లు అడిగాడండి, డోంట్ ఫర్గెట్ ఇట్. సో డోంట్ మర్చిపోదు, అసలు ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్ సో యూజింగ్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్. ఇది కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్, సో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్స్ ఫర్ ఇంటర్ఫెరెన్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్, చాలా సార్లు ఏం అడగలేదు కానీ ఇది కూడా మర్చిపోదు, నేర్చుకోండి. నెక్స్ట్ హౌ డు యూ డిటర్మైన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇంకా అడగాలంటే ఈ పోలరైడ్స్ గురించి అడుగుతాడు. మేబీ 90% అయితే అడగకపోవచ్చు, ఇఫ్ ఎనీ కేస్ 10% అడిగే ఛాన్స్ ఏమైనా ఉందంటే ఈ పోలరైడ్స్ క్వశ్చన్. సో ఇవి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ వేవ్ ఆప్టిక్స్ లెసన్ నుంచి. అండ్ నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఈ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఫోర్ మార్క్స్ అవన్నీ చూద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లో నుంచి. ఈ లెసన్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కూలూమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సార్లు అడిగాడు. నెక్స్ట్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ ఆఫ్ యాక్టింగ్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిల్ లైన్. యాక్సిల్ లైన్ అండ్ ఈక్విటోరియల్ లైన్ అనే రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ డైపోల్ కి. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఏ పాయింట్ ఆన్ ద ఈక్విటోరియల్ లైన్. ఇది ఈక్విటోరియల్ ప్లేన్ పైన. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్ గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫోర్ ఓవరాల్ గా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్ లెసన్ నుంచి ఫైవ్ క్వశ్చన్స్ నేర్చుకోండి, యూ విల్ గెట్ వన్. సో నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం మనం. ఎలక్ట్రో ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రో పొటెన్షియల్ ఉంటుంది కదా. సో ఈ లెసన్ నుంచి కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫోర్ మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ వస్తాయి. సో ఆ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు నోట్ చేస్తున్నా చూడండి. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఏబుల్ టు సీ యూ నౌ. సో డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎ సిస్టమ్ ఆఫ్ టూ పాయింట్ చార్జెస్ అండ్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ది చార్జ్. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవ్వలేదు, లాంగ్ ఆన్సర్ లో ఉంటాయి, అవి చెప్తాను మీకు. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. ఈ రెండు క్వశ్చన్స్ కూడా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్. ఇవి టెక్స్ట్ బుక్ లో లాంగ్ ఆన్సర్ లో ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ లేవు. కానీ మనకు ఫోర్ మార్క్స్ లో బేస్డ్ ఫోర్ మార్క్స్ టైప్ లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారల్ కాంబినేషన్. నెక్స్ట్ డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకవేళ ప్యారలల్ సిరీస్ మిస్ అయిపోతే ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డెరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లస్ కెపాసిటర్. లాస్ట్ ఇయర్ అడిగాడండి, ఇది మీ బుక్ లో చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్ లో ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద బిహేవియర్ ఆఫ్ డైఎలెక్ట్రిక్స్. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ డైఎలెక్ట్రిక్స్ కాన్సెప్ట్. సో ఈ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. కావాలంటే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ప్రివ్యూ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ లో నుంచి మనకు ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తాయని చూద్దాం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. సో మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ చెప్తున్నాను. సో ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్స్ అవట్లా వన్ క్వశ్చన్, అండ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా వన్ క్వశ్చన్, ఇంపార్టెంట్ మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. దిస్ ఇస్ సెకండ్ వన్. థర్డ్ వన్ అండ్ నెక్స్ట్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ద సెంటర్ ఆఫ్ కరెంట్ అనే క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో నెక్స్ట్
విత్ యూజింగ్ ఆఫ్ బయర్స్ అవార్డ్ లా. నెక్స్ట్ అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎ కరెంట్. ఇది కూడా చాలా సార్లు అడిగిన కంటెంట్, రేర్గా అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో ఏమున్నాయంటే, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్, డెరివ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఇది మోస్ట్లీ అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా అడగాలంటే ఇందులో నుంచి ఈ సైక్లోట్రాన్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇది ఒకసారి చూడండి, అంతా యూజ్ అయితే లేదనుకుంటున్నా. సో మోస్ట్లీ మన రౌండ్ అప్ చేసినా ఇనఫ్. అండ్ ప్రాబ్లమ్స్ అడగాలంటే అవి 2 మార్క్స్ రిలేట్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం మనం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు, ఓన్లీ 2 మార్క్సే చూద్దాం. నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి. సో వెరీ ఫ్యూ క్వశ్చన్స్ మనకుంటాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ మంచిగా నేర్చుకోండి, మీకు ఫుల్ మార్క్స్ గ్యారంటీకి వస్తాయి. సో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. అప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ద కండక్టర్ విచ్ ఈస్ మూవ్డ్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద వే ఆఫ్ ఎడ్డీ కరెంట్స్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, ఐ కెన్ గివ్ 2 స్టార్స్. ఎడ్డీ కరెంట్స్ ఇంపార్టెన్స్ అనేది చాలా సార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ అప్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 లాంగ్ ఆక్సిల్ సాలినాయిడ్స్. దిస్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ఇంపార్టెంట్ పీరియాడిక్. నెక్స్ట్ అప్టైన్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నెటిక్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ సాలినాయిడ్. దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకోండి, 100% ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇంకా మనకు 4 మార్క్స్ అడగాలంటే ఏసీ జనరేటర్ కి సంబంధించిన క్వశ్చన్ అడిగితే అడగొచ్చు. సో ఏసీ జనరేటర్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇదంతా మనకు ఓవరాల్ గా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి. సో నెక్స్ట్ ఆ ఫారడేస్ లా, లెన్స్ లా అని ఉన్నాయి కదా, ఈ 2 మార్క్స్ లో అడిగే ఛాన్స్ ఉన్నాయి. నేను చెప్తాను మళ్ళీ 2 మార్క్స్ డిస్కస్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి కూడా ఓన్లీ 2 మార్క్స్ వస్తాయండి, ఇందులో 4 మార్క్స్ అనేవి చదవద్దు, నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ నుంచి కూడా మనకు ఓవరాల్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో నుంచి కూడా మనం చదవాల్సిన అవసరం లేదు లాంగ్ ఆన్సర్స్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి కూడా ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 2 మార్క్స్ చెప్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ ఆటమ్స్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఆటమ్స్ నుంచి చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్ థియరీ. దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ఇంపాక్ట్ పారామీటర్ ఆఫ్ యాంగిల్ కి ఇంపాక్ట్ పారామీటర్ కి ఎలా ఉంటుంది అనేది స్కాటరింగ్ ఆఫ్ లైట్ లో చూసాం మనం. అంటే స్కాటర్ చేస్తున్నప్పుడు, ఎలక్ట్రాన్ స్కాటర్ అవుతున్నప్పుడు ఎలా జరుగుతుంది అనేది చూసాం. ఇంపై 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిస్టెన్స్ క్లోజెస్ట్ అప్రోచ్ ఆఫ్ ఇంపాక్ట్ పిరామీటర్. 4th క్వశ్చన్ కూడా చాలా సార్లు అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రూథర్ఫోర్డ్ ఆఫ్ మోడల్ ఆటమ్ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. తెలుసు కదా హైడ్రోజన్ స్పెక్ట్రల్ కెమిస్ట్రీలో వస్తుంది, ఇక్కడ కూడా వచ్చింది. సో ఇది ఒకసారి చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రైట్ ద షార్ట్ నోట్స్ ఆఫ్ డీ బ్రోగ్లీ ఎక్స్ప్లెనేషన్ మీద, డీ బ్రోగ్లీ కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ కంపల్సరీ నేర్చుకోవాలి, మనకి 1 4 మార్క్స్ క్వశ్చన్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ఒకసారి ఇవన్నీ క్వశ్చన్స్ చూసుకోండి. మనకి ఇక్కడ గైగర్ మర్సిడెన్ ఎక్స్పెరిమెంట్ అనేది మోస్ట్లీ అడగలేదు, కానీ అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. సో అది ఒకసారి చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఈ ఇప్పుడు చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా అన్ని యాన్యువల్ ఎగ్జామినేషన్ కోసమే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనకు క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవి ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఏమేమి క్వశ్చన్స్ ఇస్తారనేది అది వేరే ఉంటుంది. సో క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయండి, కంపల్సరీ చెప్తాను. నెక్స్ట్ సెమీకండక్టర్ లెసన్ లో కొద్దాం, ఇందులో కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇవి కూడా మనకు అన్ని తెలిసిన క్వశ్చన్సే. సో అవేంటో చూద్దాం చూడండి. వాట్ ఈస్ రెక్టిఫికేషన్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ 2 బాగా నేర్చుకోండి, ఒక క్వశ్చన్ గ్యారంటీ ఇవ్వచ్చు. ఇవి 2 మిస్ అయితే మనకు జీనార్ బ్రేక్ డౌన్ క్వశ్చన్, ఒక అవలాంచి బ్రేక్ డౌన్ క్వశ్చన్ ఒకటి, లేదంటే ఇంకా సెమీకండక్టర్స్ లో డిజిటల్ లాజిక్ గేట్స్ నుంచి ఇవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్సిస్టర్ ఆఫ్ కెన్ యూజ్ యాజ్ అన్ ఇన్సులేటర్ ఒకటి. నెక్స్ట్ నాండ్ గేట్ నార్ గేట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా డిఫికల్ట్ గా ఇవ్వాలంటే ఎక్స్ప్లెయిన్ ద ట్రాన్సిస్టర్ కెన్ బి యూజ్ యాజ్ ఎ స్విచ్. సో ఇది కూడా ఇంకా డిఫికల్ట్ గా ఇవ్వాలంటే మనకి ఇచ్చేది. ఇంకా డిఫికల్ట్ గా ఇవ్వాలంటే ఐవీ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చు, సోలార్ సెల్ కి సంబంధించింది ఐవీ క్యారెక్టర్ ఇవ్వచ్చు. కానీ నేనైతే ప్రియారిటీ ఇవ్వట్లేదు, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని రౌండ్ అప్ చేసిన క్వశ్చన్స్ చాలా చాలా ఎక్కువ, అంతకంటే ఎక్కువ అవసరం అనేది లేదు. అండ్ నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి దీనిలో నుంచి, అవి మనం తర్వాత చూద్దాం. సో ఇవన్నీ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఎన్ని 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినాయి మీకు చెప్తాం. సో మనకి ఇప్పుడు ఓవరాల్ గా 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ప్రతి లెసన్స్ ను మనం వెయిటేజ్ చేసుకున్న క్వశ్చన్స్ ఎన్ని అంటే, ఓవరాల్ గా మనకు 43 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆల్ వి హ్యావ్ ఓన్లీ 43 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోతే ఫ్రమ్ ఆల్ లెసన్స్. సో ఈ 43 నెంబర్ ఫిక్స్ చేసుకోండి. 43లో మీకు ఇంకా ఇంపార్టెంట్ అంటే ఇంకా రెడ్యూస్ చేయొచ్చు అంటే అరౌండ్ గా 40 ఇనఫ్.
కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పాను కదా, అవి కూడా రిజెక్ట్ చేయొచ్చు. సో ఈ 43 క్వశ్చన్స్ నేర్చుకుంటే 100% మనకి 80 క్వశ్చన్స్ అనేది వస్తాయి, 8 క్వశ్చన్స్ అనేది వస్తాయి. అంటే 24 మార్క్స్ గ్యారంటీ ఇస్తాను నేను. సో డౌట్ లేదు కాబట్టి మీరు 43 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం లెసన్ వైజ్ గా. ఒకసారి అవన్నీ మీరు నోట్ చేసుకోండి. సో ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ రే ఆప్టిక్స్ అనే లెసన్ లో నుంచి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఏంటో చూడండి. ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్తాను, టిక్ చేసుకోండి. కొన్ని ఎక్కువగా ఉంటాయి వెరీ షార్ట్ ఆన్సర్స్, సింగిల్ లైన్ ఆన్సర్స్ కాబట్టి. సో డిఫైన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ రే ఆప్టిక్స్. నెక్స్ట్ డిఫైన్ పవర్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ వాట్ ఈస్ ఇట్స్ యూనిట్స్ అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఏ కాన్కేవ్ మిర్రర్ ఆఫ్ ఫోకల్ లెంత్ 10 సెంటీమీటర్, దీంట్లో నుంచి ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ప్రాబ్లమ్స్ ఆర్ లెన్సెస్ ఫార్ములా, మిర్రర్స్ ఫార్ములాని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడుగుతారు కాబట్టి. సో ప్రాబ్లమ్స్ మీద కొంచెం ఫోకస్ చేయండి, ఈ ప్రాబ్లం ఒకటి. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఆర్ డిస్పర్షన్ ఏంటి అని అడుగుతాడు. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లం అడగాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ 30 సెంటీమీటర్. ఇది ప్రాబ్లం ఒకవేళ డిఫికల్టీగా అవ్వాలంటే, ఇంపార్టెంట్ ఏం కాదు కానీ ప్రాబ్లం క్వశ్చన్ పేపర్ కాంప్లికేటెడ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా అడిగితే ఛాన్సెస్ అనేటివన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వాట్ ఈస్ మయోపియా ఇస్ అ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, అండ్ వాట్ ఈస్ హైపర్మెట్రోపియా ఆల్సో. ఇఫ్ ఇట్ ఈస్ బోత్ ఆర్ మిస్డ్ దెన్ ద క్వశ్చన్స్ విల్ బి గో టు ద అదర్ సెక్షన్, అదర్ క్వశ్చన్స్. సో మోస్ట్లీ దే ఆర్ రిపీటెడ్ దీస్ క్వశ్చన్స్ ఓన్లీ. సో దిస్ ఇస్ అబౌట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ రే ఆప్టిక్స్. ప్రాబ్లమ్స్ అంటూ మోస్ట్లీ ఆ లెన్స్ ఫార్ములాస్ మీద బేస్ చేసుకుని అడుగుతాడు. సో ఆ లెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా చదవండి. అండ్ నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం మనం. వే ఆప్టిక్స్ లో నుంచి ఏమీ రావు. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ లెసన్ లో నుంచి ఒకవేళ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమని అడుగుతారంటే అందులో నుంచి అయితే ఏమీ అడగరు. కానీ ఇప్పుడు మనకి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారనేది చూద్దాం చూడండి. సో వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోరెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ అనేది 2 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఇందులోనే ఈ లెసన్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, కంపల్సరీ నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టేట్ అండ్ స్టేట్ అంపైర్స్ లా అండ్ బయట్స్ అట్లా అడిగితే అడగొచ్చు, ఒకసారి చూసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ లో ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం కాబట్టి నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ఎన్ టర్న్స్ క్యారీస్ ఎ కరెంట్ ఐ, వాట్ ఈస్ ఇట్స్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనే క్వశ్చన్ చాలా సార్లు అడిగింది. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మూవింగ్ కాయిల్ గాల్వానోమీటర్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అండ్ హౌ డూ యూ కన్వర్ట్ ఏ కాయిల్ గాల్వానోమీటర్ ఇన్ టు ద అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్, ఈ 2 క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ రిపీటెడ్ వన్, సో డోంట్ ఫర్గెట్ ఇట్. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ మనకి ఓవరాల్ గా మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం అనే లెసన్ నుంచి. ఐ గోనా సజెస్ట్ దీస్ ఆల్ ద క్వశ్చన్స్ బికాస్ మోస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఏ సర్కిల్ కా రేడియస్ కూడా చెప్పాను కదా, సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ ఒకవేళ ప్రాబ్లం అడగాలంటే ఈ లెసన్ లో నుంచి, ఈ ప్రాబ్లం చాలా సార్లు అడిగాడు, ఒకసారి చూసుకోండి. ఏ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్స్ పాసెస్ త్రూ ద 2 వెరీ లాంగ్ వైర్స్ ఆర్ హెల్డ్ ప్యారల్ టు ద ఈచ్ అదర్. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. లేదంటే షంట్ రెసిస్టెన్స్ సంబంధించి కూడా ఏమైనా అడిగితే అవ్వచ్చు, అడగవచ్చు. సో వాటికి సంబంధించి ఏమైనా చదివితే చదవచ్చు చూడండి. నెక్స్ట్ లెసన్ లోకి వెళ్ళిపోదాం. మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ లెసన్ లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి ఈ లెసన్ లో నుంచి కాబట్టి మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ అస్సలు అవాయిడ్ చేయదు. 2 మార్క్స్ ఇందులో నుంచి వచ్చేటి. వాట్ హ్యాపెన్స్ కంపాస్ నీడిల్ ఎట్ ద ఎర్త్ పోల్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ వన్, రిపీటెడ్ వన్ ఆల్సో. వై డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ శాంపిల్ అనే క్వశ్చన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్ అసోసియేటెడ్ విత్ సోలినాయిడ్, మోస్ట్ రిపీటెడ్ వన్. అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఫార్మ్స్ కంటిన్యూస్లీ క్లోజ్డ్ లూప్స్, వై, దిస్ ఇస్ ఆల్సో రిపీటెడ్ వన్. అండ్ డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్, దిస్ ఇస్ ఆల్సో రిపీటెడ్ క్వశ్చన్ అండ్ మోస్ట్లీ రిపీటెడ్ వన్. డిఫైన్ మ్యాగ్నెటిక్ ఇంక్లినేషన్ ఆర్ యాంగిలింగ్, డిక్లినేషన్ అండ్ యాంగిలింగ్ ఇంక్లినేషన్ అనే క్వశ్చన్ ఉంటుంది. సో ఈ మోస్ట్లీ అన్ని రిపీటెడ్ క్వశ్చన్స్, డోంట్ ఫర్గెట్. సో ఈ లెసన్ లో నుంచి నా సజెషన్ ఏంటంటే ఇంకా ఈ 2 క్వశ్చన్స్ చదవడం కూడా ఉత్తమం. సో ఇందులో నుంచి మోస్ట్లీ, లేదంటే ప్రాబ్లం అడగాలంటే ఈ ప్రాబ్లం చాలా సార్లు అడిగారు చూడండి, ఈ ప్రాబ్లం మీకు అనిపిస్తుంది కదా. సో ఈ ప్రాబ్లం కంపల్సరీ నోట్ చేసుకోండి. ఏ కాయిల్ ఆఫ్ 20 టర్న్స్ హ్యాస్ ఎ ఏరియా ఆఫ్ 800 మిల్లీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో, ఇఫ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద ఈక్వేటర్ ఈజ్ అబౌట్, దిస్ క్వశ్చన్ ఆల్సో చాలా సార్లు అడిగాడు. సో రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్ని మీకు చెప్తున్నాను. సో నీ దేన్ని అవాయిడ్ చేయొద్దు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే లెసన్ లో నుంచి. ఒకవేళ క్వశ్చన్ అడిగితే ఇది క్వశ్చన్ అడగవచ్చు, స్టేట్ ఫారెల్లెస్ లా మాక్సిమం ఇక్కడ నుంచి 4 మార్క్స్ వస్తాయి. సో 2 మార్క్స్ అయితే రావు. నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి కూడా 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి.
ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఓన్లీ 1 to 1 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 1 to 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటో చూడండి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 వోల్ట్స్ ఇంటూ ద 2000 AC. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఆఫ్ ది సెకండరీ, ఇట్స్ ప్రైమరీ హ్యాస్ 10 టర్న్స్. సో ఈ క్వశ్చన్ చూసుకోవచ్చు, ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ యూస్డ్ ఇన్ 6 వోల్ట్స్ బెడ్ ల్యాంప్, దిస్ వన్. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో, మోస్ట్లీ రిపీటెడ్ వన్. అండ్ నెక్స్ట్ డిఫైన్ పవర్ ఫ్యాక్టర్, మోస్ట్లీ రిపీటెడ్ వన్. వాట్ ఈస్ మీన్ బై ద వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, దిస్ ఇస్ ఆల్ చాలా సార్లు అడిగాడు. వాట్ డస్ ఎల్సీఆర్ సర్క్యూట్ హ్యావ్ ఎ మినిమం ఇంపిడెన్సీ, మినిమం ఇంపిడెన్సీ ఇంపిడెన్స్ ఫార్ములా అడుగుతాడు జస్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ కరెంట్, వీటికి సంబంధించి ఎల్సీఆర్ సిరీస్ లో మోస్ట్ రిపీటెడ్. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏమున్నాయి ఇందులో నుంచి అంటే, నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ లెసన్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం చూడండి. వాట్ ఈస్ యావరేజ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్ రేస్ ఒకటి. నెక్స్ట్ గివ్ అన్ ఎనీ వన్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఒక క్వశ్చన్. ఇందులో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మనం నేర్చుకుంటాం. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్. అండ్ నెక్స్ట్ గివ్ 2 యూజెస్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఇవన్నీ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఈ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్ చదవాల్సిందే, టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. వాట్ ఆర్ క్యాథోడ్ రేస్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ టిట్ మిల్లికాన్. నెక్స్ట్ వాట్ ఈస్ వర్క్ ఫంక్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. నెక్స్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోటో సెన్సిటివ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ రైట్ డౌన్ ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్, డి బ్రోగ్లీస్ రిలేషన్ అండ్ నెక్స్ట్ ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఈ అన్ని క్వశ్చన్స్ చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ తర్వాత ఆటమ్స్ లెసన్ నుంచి కూడా 2 మార్క్స్ అడుగుతాడు కాబట్టి, సో 2 మార్క్స్ కూడా ఆటమ్స్ అనే లెసన్ నుంచి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ ఏం అడగడు. 4 మార్క్స్ మిస్ అయితే 2 మార్క్స్ అడుగుతారు కాబట్టి ఇందులో నుంచి చదవాల్సిన అవసరం లేదు ఆటమ్స్ అనే లెసన్ నుంచి. నెక్స్ట్ న్యూక్లియర్ కూడా అయిపోయింది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని. ఆఫ్టర్ దట్ సెమీ కండక్టర్స్ నుంచి 2 మార్క్స్ అడుగుతారమ్మా, అది ఓన్లీ పిఎన్పి రెసిస్టర్ ద గేట్స్ కి సంబంధించిన అడుగుతారు. సో 2 మార్క్స్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ రాశాను, సో దిస్ ఇస్ అబౌట్ సెమీ కండక్టర్స్ లెసన్. ఈ సెమీ కండక్టర్ లెసన్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనేది రాశాను. వాట్ ఈస్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఒకటి. వాట్ ఆర్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్ ఒకటి. వాట్ ఈస్ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ ఒకటి. నెక్స్ట్ వాట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్ రిలేటెడ్ ఒకటి. నెక్స్ట్ వాట్ ఈస్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ వేవ్ ఫుల్ వేవ్ సంబంధించిన క్వశ్చన్ అడిగితే అడగవచ్చు. నెక్స్ట్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ ఫుల్ వేవ్ రెండింటి యొక్క ఎఫిషియన్సీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డ్రా ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒకటి. నెక్స్ట్ డిఫైన్ యాంప్లిఫైర్ అండ్ యాంప్లిఫికేషన్ అప్పుడప్పుడు అడిగాడు చూసుకోండి. నెక్స్ట్ ఇన్ ద బేసిస్ ఆఫ్ జీనా డయోడ్ యూజ్డ్, జీనా డయోడ్ సంబంధించిన క్వశ్చన్. విచ్ గేట్స్ ఆర్ యూనివర్సల్ గేట్స్, ఇది చాలా సార్లు రిపీటెడ్. నెక్స్ట్ రైట్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ నాండ్ గేట్ అండ్ యాండ్ గేట్ కి సంబంధించిన డిఫరెన్స్ రాయమంటాడు. ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ సెమీ కండక్టర్స్. ఆ గేట్స్ కూడా నేర్చుకోండి, నాట్ గేట్ నాండ్ గేట్ సంబంధించిన గేట్స్ ఏమైనా ఉంటే. అండ్ లాస్ట్ వన్ సెమీ కండక్టర్స్ తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్, 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. సో చూడండి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ నుంచి ప్రతి క్వశ్చన్ నేర్చుకోండి, ఇంపార్టెంట్, 2 మార్క్స్ ఆల్మోస్ట్ అన్ని అడుగుతారు ఇది ఒక్కటి తప్ప. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్, 1. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద వరల్డ్ వైడ్ వెబ్, WWW అడుగుతాడు. నెక్స్ట్ వాట్ ఈస్ ద స్కై వేవ్ ప్రాపగేషన్. నెక్స్ట్ మెన్షన్ ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది ఐనోస్పియర్. డిఫైన్ మాడ్యులేషన్. నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్ మెథడ్స్ ఆఫ్ ది మాడ్యులేషన్. విచ్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ మొబైల్ ఫోన్ అనేది క్వశ్చన్. సో ఈ అన్ని క్వశ్చన్స్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్. సో ఏది వదిలిపెట్టద్దు, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇప్పుడు ఓవరాల్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయనేది రాద్దాం. సో టోటల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే, మనం ఇప్పుడు మనం అనుకున్న దానికి 50+ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓన్లీ 50+ క్వశ్చన్స్ రీడ్ చేస్తే డెఫినెట్గా మనకు 10 క్వశ్చన్స్ అనేటివి గ్యారంటీ వస్తాయి, 10 క్వశ్చన్స్. ఓకే, సో ఇవి ఓవరాల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో వీడియో కన్నా నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.